నేవర్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల్లో బాగా ఉందని అగ్నిమాపక శాఖ డీజీఎండీ హసన్ రాజా తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలోని డీజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాన్ ప్రభావం ఏపీలో అనేక చోట్ల రహదారులు తెగిపోయాయని, భారీ వృక్షాలు నేలకొరిగాయని, ఇటువంటి ప్రాంతాలలో అగ్నిమాపక సిబ్బంది 24 గంటలు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారన్నారు. వందల మందిని వరదల నుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 3 రోజులుగా తమ సిబ్బంది తుఫాన్ ప్రాంతాలలో ప్రజల రక్షణ చర్యలు చేపట్టారని, నెల్లూరులో 12, చిత్తూరులో 32, కడపలో 22, అనంతపురంలో 10, ప్రకాశంలో 11 టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. అనంతరం అగ్నిమాపక డైరెక్టర్ కె జయరామ్ నాయక్ మాట్లాడుతూ, గతంలో అనేక తుఫానుల్లో తమ సిబ్బంది సాహసోపేతంగా పనిచేశారని, ఈ తుఫాన్లో 3 జిల్లాల్లో 87 టీములుగా 523 మంది పనిచేస్తున్నారని తెలిపారు. కడప జిల్లాలో ఒక అమ్మాయి నదిలో పడిపోతే వెంటనే కాపాడారని, కాళహస్తిలో వరదల్లో చిక్కుకున్న 2 రైతులను కాపాడారని స్థానిక ఎమ్మెల్యే అక్కడ సిబ్బందికి 1 లక్ష రూపాయలు బహుమానంగా ప్రకటించారన్నారు. ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ల కన్నా స్థానికంగా అగ్నిమాపక సిబ్బందికి అవగాహన ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఎక్కడ ప్రకృతి విపత్తులు కలిగినా ఆయా ప్రాంతాలలో సిబ్బందిని అలర్ట్ చేస్తున్నామన్నారు. ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ గా మార్చబడింది. అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే, మా యొక్క ఫైర్ ఫైటింగ్ తో పాటు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే రైన్ రోడ్ కానీ, రోడ్ కానీ, రైలు కానీ, బిల్డింగ్ కొలాప్సెస్ కానివ్వండి, తర్వాత సైక్లోనిక్ ఎఫెక్ట్స్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కానివ్వండి, లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ కానివ్వండి, వీటిని రెస్పాండ్ చేయడం మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా 2014 ఏదైతే మన స్టేట్ డివైడ్ అయ్యి రాగానే అప్పటి నుంచి హృదు సైక్లోన్లో ఎక్సలెంట్గా మనం పనిచేయడం జరిగింది విశాఖపట్నంలో. అదేవిధంగా చెన్నై 2015లో చెన్నై ఫ్లడ్స్ హెవీగా రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అదే ఫ్లడ్స్ విధంగా వస్తుందని ప్రిపేర్నెస్ మన యొక్క డిపార్ట్మెంట్ ప్రిపేర్నెస్ తీసుకొని దాదాపు 87 టీమ్స్ అంటే జనరల్గా ఇది ఎఫెక్ట్ నెల్లూరుకి ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. నెల్లూరు, చిత్తూరు, తర్వాత కడప ఈ డిస్టిక్లో మేము నెల్లూరు డిస్టిక్లో ఒక 10-12 టీములు, తర్వాత ప్రకాశంలో 11 టీములు, చిత్తూరులో ఒక 32 టీములు, తర్వాత కడపలో 22 టీములు, తర్వాత అనంతపురంలో కూడా స్టాండ్బై లాగా పెట్టాం. 87 టీమ్స్ 523 మంది పార్టిసిపేట్ చేస్తూ 10 బోట్లు, తర్వాత పవర్ స్టార్స్, తర్వాత ఆస్కా లైట్లు, పోర్టబుల్ పంప్ తోటి, లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్లు, హోప్స్ తోటి, డీవాటరింగ్ పంప్స్, ఇట్లా లాజిస్టిక్ వెహికల్స్ తోటి ప్రిపేర్నెస్ మొదలుపెట్టాం. 3 మార్నింగ్ రాగానే కలెక్టర్స్ రివ్యూ జరిగింది. 24న ఆ కలెక్టర్ రివ్యూలో పాటుగా మేము యొక్క ప్రిపేర్నెస్ మొదలుపెట్టి మేము సంసిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటూ ఈ మధ్య ఒక నిదర్శనాలు మనకు ఎలా వచ్చాయంటే, కడపలో దాదాపు ఒక అమ్మాయి ఎగ్జామ్కి వెళ్తూ వెళ్తూ నదిలో పడిపోయింది. ఆ నదిలో పడిపోతే కూడా రెస్క్యూ చేశారు. అది ఏమైనా పిక్చర్ ఉంటే ఇక్కడ కడప పిక్చర్ ఉంటే చూపించండి. తర్వాత అలాగే 164 మంది 18 కాల్స్ బోట్స్ రోప్స్ వాటిని కూడా రెస్క్యూ చేశారు అన్నమాట కడపలో. అదే రెస్క్యూస్లో మల్లూరు విలేజ్ చిన్నపాలెం మండలంలో కూడా ఒక మాట్యా రివర్ దగ్గర కూడా మన వాళ్ళని రెస్క్యూ చేశారు. తర్వాత ఇన్సిడెంట్ ఏంటంటే, నిన్న హైలైటింగ్ న్యూస్ TV9 వస్తూ చాలా మంచి కవరేజ్ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే కాలస్తి మా టీంకి ఇద్దరు రైతులు చిక్కుకొని పోతే ఆ రైతులని రెస్క్యూ చేశారు మన టీం వాళ్ళను, అంటే తిరుపతి టీం వాళ్ళని రెస్క్యూ చేస్తే అప్పుడప్పుడే ఆన్ స్పాట్ అప్పుడు ఆ ఎమ్మెల్యే గారు 1 లక్ష రూపాయలు వాళ్ళకి పారిభాషికం లాగా ఒక అవార్డు లాగా ఇచ్చారనమాట. టు ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ ఒక రివార్డు ప్రకటించారన్నమాట. అలాగే అక్కడ నుంచి చూస్తే కూడా వాళ్ళ ఈ కడప నెల్లూరు డిస్టిక్లో కూడా దాదాపు ఒక 15 ఒక రెస్క్యూ కాల్ సబ్మిట్ చేశారు. నాగేపూర్, మొదలకూరు, తర్వాత సూళ్ళూరుపేట ఏరియాలో కూడా మా యొక్క రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మా సమర్థవంతంగా ఈ రెస్క్యూ టీమ్స్ ఆన్ పార్ విత్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అని అంటారు. ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ లాగా కాకుండా లోకల్గా మాకు అవేర్నెస్ ఉంటుంది కాబట్టి, లాస్ట్ టైం అదే 2015లో వచ్చినటువంటి ఫ్లడ్స్లో మన మురళి గారు చాలా ఎక్సలెంట్గా మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఆయన నెల్లూరు ఏరియాతో ఉండడంతో దాదాపు ఇయర్స్ క్యాంపెయిన్ అబౌట్ 12 డేస్ 10 డేస్ క్యాంపెయిన్ ఉండి కూడా చెన్నై ఫ్లడ్స్ వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాలో అలాగే అదే ప్రిపేర్నెస్లో ఈసారి కూడా తయారైపోయి
యాక్టివిటీస్ కొన్ని పిక్చర్స్ మీకు చూపిస్తాము. ఆ పిక్చర్స్ లో కూడా మీరు కొన్ని గమనించి మీ యొక్క మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క వాట్ ఎల్స్ అవర్ రోల్ మా యొక్క యాక్టివిటీస్ను మీరు గుర్తించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత ఈ మధ్యకాలంలో 14-15 నుంచి కూడా మాకు రెస్క్యూ కాల్స్ రైలు రోడ్డు ఇలాంటివి ఎప్పుడు మనం పొద్దున్నే లేగానే చూసేటువంటి వింత ఏంటంటే యాక్సిడెంట్స్ నైట్ దాదాపు 12 గంటల నుంచి రాత్రి 3-4 గంటల మధ్య వరకు యాక్సిడెంట్ జరుగుతుంటాయి. అలాంటి కాల్స్ ఎన్ని వచ్చాయంటే 14-15 459 కాల్స్ లాగా దాంట్లో 309 మందిని మనం సేవ్ చేయడం జరిగింది. 15-16 కూడా 776 కాల్స్ లాగా 1470 మంది వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. 16-17 కూడా 680.